హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. సో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి చూడ్డానికి చాలా అందంగా ఉంటారు. అంతేకాదండి భయ్, ఆవిడ పాడితే ఎంతో సూపర్గా ఉంటుందన్నమాట. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లోకి వస్తూ అండ్ ఆవిడ అద్భుతమైన వాయిస్తో మన కుర్రకారందరికీ క్రేజ్ని పెంచుతున్న మన యంగ్ అండ్ బ్యూటిఫుల్ సింగర్ శృతి రంజని గారికి హలో. ఆగండి, ఇంకా ఇంట్రొడక్షన్ అవ్వలేదు. శృతి రంజని గారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం అనమాట. హలో అండి, ఎలా ఉన్నారు? మహేష్ బాబు గారికి చాలా వీర అభిమాని కాబట్టి మహేష్ బాబు గారి గురించి మీరు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, అన్నీ చేశారు, అండ్ ఆయనతో మీకు తొందరలో ఒక మంచి ఆపర్చునిటీ వస్తే ఏమైనా సాంగ్ రెడీ చేసి పెట్టారా? అంటే లైక్ ఆపర్చునిటీ అంటే లైక్ ఈ కంపోజింగ్ కోసం. కంపోజింగ్ కోసం అది ఒకవేళ చేస్తే ఎలాంటి స్టైల్లో చేద్దాం అనుకుంటా? నాకు అత్తారింటికి దారేది చాలా ఇష్టం మా సాంగ్. అంటే ఒక సాంగ్లో అన్ని వేరియేషన్స్ నేనైతే వినలేదు ఇంతవరకు, మణి శర్మ గారు చేసినట్టు. సో అలాంటి ఒక పాట చేస్తాను. అండ్ మహేష్ బాబు గారిది, ఒకవేళ మహేష్ బాబు గారు మూవీస్ ఫస్ట్ నుంచి మీరు అన్ని చూసుంటారు, అందులో ఒక మూవీలో ఆ హీరోయిన్ తీసి మిమ్మల్ని పెడతామంటే ఏ మూవీని సెలెక్ట్ చేసుకుంటారు? బిజినెస్ మ్యాన్ క్యాజువల్ థాట్ కూడా ఇవ్వను, వెంటనే చెప్తాను. వెంటనే చాలా ఫాస్ట్ వై. అంత బోల్డ్ మహేష్ బాబుని చూడటం అందులోనే ఫస్ట్ టైం. అంటే డిఫరెంట్గా అసలు ఇంతవరకు చేయని క్యారెక్టర్ ఒకటి చేశారు. ఆర్ ఎల్స్ రొమాంటికలీ కావాలి అంటే ఐ వుడ్ చూస్ మురారి, బికాస్ యా, మురారి ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, బికాస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. బట్ ఒక రాగా మహేష్ బాబుని చూడాలి అంటే బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ లోనే వాళ్ళిద్దరు. అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ సర్కార్ వారి పాట. ఓ మై గాడ్, yes, దాని గురించి కూడా చెప్పండి. సర్కార్ అంటే ఐ వర్క్ ఫర్ ఆల్ ద కంపోజింగ్ సెషన్స్. ఓకే, సో స్టార్టింగ్ నుంచి సాంగ్స్ అన్నిటికీ కూడా ఐ వాస్ దేర్ విత్ తమన్ గారు. సో తమన్ సార్ ఏమనే వాళ్ళు అంటే ఫ్యాన్స్ ఉంటే మనకి తెలుస్తుంది ఎలా అనేది అని అంటుండేవాళ్ళు అనమాట. సో ఫస్ట్ నుంచి వర్క్ చేశాను. బ్యూటిఫుల్ క్రేజీ ట్రాక్స్ ఉన్నాయి, లైక్ సూపర్ ఎగ్జైటెడ్ అనమాట ఆ ట్రాక్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని. నేను ఆల్మోస్ట్ రోజు విడిచి రోజు సార్ కనిపించినప్పుడు వాళ్ళు అడుగుతారు, సార్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్, సాంగ్స్ ఎప్పుడు సార్? మీరు అంటే ఈ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు సాంగ్ చూస్తారు కదా? చూడము, నో, వీల్ ఓన్లీ లిసన్, ట్రాక్ వింటాం అంతే. ట్రాక్ విని పాడేస్తారు అంతే. తెలుస్తుంది ఆర్ఆర్ ఉన్నప్పుడు వీ కెన్ కొన్ని సీన్స్ వరకు చూడగలం అక్కడ, లేకపోతే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు తమన్ గారు హూఎవర్ ఈస్ వర్కింగ్ ఫర్ ద మూవీ, వాళ్ళు ఇక్కడ ఇలా అవుతుందమ్మా, సో దానికి సెట్ అయ్యేలాగా అని.